హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు హిమంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, లోకేష్ గారు ప్రజాదర్బార్ మొదలు పెట్టారు అని వార్తలు వస్తున్నాయి సార్. మరి ప్రజాదర్బార్ నుంచి, ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? అసలు లోకేష్ గారే మొదలు పెట్టడానికి గల కారణం ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు కానీ మరి వీళ్ళు ఎవరు మొదలు పెట్టలేదు, లోకేష్ గారు ఎందుకంటారు సార్? ఇక్కడ లోకేష్ బాబు ఆల్మోస్ట్ ఆల్ పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎంతైతే సేవ చేశాడు, తెలుగుదేశం పార్టీలో అన్నీ తానై చూసుకున్న వ్యక్తి లోకేష్ బాబు. ఆయన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంత అన్ని కెలామిటీస్ దాటుకొని, అన్ని అవరోధాలు దాటుకొని సుమారు 3,000 కిలోమీటర్లు తిరిగిన వ్యక్తి 200 రోజులు పైగా లోకేష్ బాబు. ప్రజల్లోకి వెళ్ళిన వ్యక్తి, కాలినడకన వెళ్తూ రకరకాల మనుషులు తారసిల్లుతారు, రకరకాల అభిప్రాయాలు చెప్తారు. ఆయనకి ఎంత నాలెడ్జి ఉంటుందంటే కొండంత నాలెడ్జి ఉంటుంది మాట. పాదయాత్ర చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకలా చెప్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకలా చెప్తారు. ఈ రెండు పార్టీలకి సంబంధించకుండా కామన్ పబ్లిక్ కష్టపడుతున్న వాళ్ళు ఒకలా చెప్తారు. వీటన్నిటి మీద తను ఒకసారి రిఫర్ చేసుకొని ఏది కరెక్ట్ అయి ఉంటుందా అని ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. పాదయాత్రలో నిద్ర ఏముంటుంది, తిరిగి తిరిగి అలసిపోయి నిద్రపోవడమే తప్ప కంటిన్యూగా నిద్ర ఉండదు, బుర్రంతా ఆలోచనలతో నిండిపోతుంది అన్నమాట. ఇట్లాంటి ఒక అన్యూజువల్ ఎక్స్పీరియన్స్, అసాధారణమైనటువంటి ఎక్స్పీరియన్స్ పొంది ఉన్నాడు కనుక తర్వాత వాళ్ళ అరెస్ట్ చేయడం, తర్వాత పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కలిశాడో వాళ్ళ నాన్న కూడా జవసత్వాలు రావడం, చాలా కుర్రాళ్ళ పనిచేయడం ఇవన్నీ బాగున్నాయి. తర్వాత ఆయన కొంచెం చంద్రబాబు నాయుడే కావాలని ఆయన సైడ్ చేశాడన్నమాట. ఎందుకు అవసరం లేదు, ఆయన సారథిగా ఉంటాడు, నేను ఉంటాను, నేను సలహాలు ఇస్తాను, ఆయన ఆవిష్కరిస్తాడని చెప్పేసి కొంచెం ఆ ఎలక్షన్ అంటే 2 నెలల పాటు పక్కన పెట్టిన మాట వాస్తవమే. అయితే ఈ నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తికి అది దూరం అయ్యేసరికి కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత లోకేష్కి కేటాయించిన శాఖలు కూడా అంత ప్రజలతో మమేకమై ఉన్నటువంటి శాఖలు కావు. ఆయన ఎంతసేపు విదేశాల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే వ్యవస్థాపకుల్ని అంటే పారిశ్రామికవేత్తలతోనే సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు మాటలతో సంబంధాలు కాదు, ఓన్లీ బై మెకానిజం. అందువల్ల ఈయనకి అంటే వాళ్ళ తాలూకు జనవాక్యం ఎలా ఉందో, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తాలూకు పరిపాలనలో చాలా మార్పు కనిపించింది. అంటే మంత్రులు ఇవ్వడం కానీ అక్కడ ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వద్దు, అందరితో పాటు నాకు ఆ కుర్చీ వేయమని చెప్పడం కానీ, ఉపముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి పెద్ద ఏం కాదు, 6 వేలు లాంటి వాడని ఆ వాక్యాన్ని తీసిపారేసి నాకున్నటువంటి గౌరవంలో ఆయనకు కూడా సరిసమానంగా గౌరవం కావాలని, దానికి ఉదాహరణగా సచివ అంటే అసెంబ్లీలో శాసనసభలో వాళ్ళ తాలూకు ఎవరికి పేషీలో వారికి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టమని చెప్పేసి జారీ ఆర్డర్స్ జారీ చేయడం కానీ, ఇవన్నీ చూసినట్టయితే చాలా మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే నాకు ఆఫ్ కోర్స్ జీవితంలో చివరి ఎన్నికలు, చివరి పదవి, చివరిసారిగా చేస్తున్న పదవి, ఈ పదవి చేస్తూ ఆంధ్రప్రదేశ్లో నేను శాశ్వతంగా నిలిచిపోయేలాగా, మన పేరు చెప్పుకునేలాగా చేద్దామన్నటువంటి కసి ఆయనలో బయలుదేరింది. ఆయనకి కొండంత అండ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అందువల్ల అక్కడ పవన్ కళ్యాణ్కి అందుకే చాలా ప్రాధాన్యత ఉన్న శాఖల్ని అంటగట్టాడు ఆయన. ఆయన నిజంగా పవన్ కళ్యాణ్ చేతి నిండా పని ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా జనంలో ఉండాలి. ఇన్ని శాఖలు అప్పగించిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ సినిమాలో ఎలా చేస్తాడో అది ఆశ్చర్యమే. కానీ మొత్తానికి చేతి నిండా పని, ముఖ్యమైన పని. ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు నెరవేర్చుకునే పని. వాటరు, అలాగే తర్వాత ఏమో ఇది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక శాఖ, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన మాటవి. ప్రజలందరికీ కూడా
సేవలు అందించాలి, వాళ్ళకు ఉన్న లోపాలని సరిదిద్దాలి, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి. కనుక ఇంకా ప్రజాభిప్రాయాన్ని కనుక్కున్నవాడు మనకి ఐప్యాక్ టీవ్ నడిచి పెడితే లాభం లేదు కదా. ఇప్పుడు ఐప్యాక్ చేసే పనే ఈయన ఎవరు లోకేష్ చేస్తున్నాడు అన్నమాట. ఏమిటి, ఎవరు ఏమనుకుంటున్నారు, ఏ జిల్లాలో ఎలాగుంది, ప్రజాభిప్రాయం ఎలాగుంది, ఎవరో చెప్తే వినడం కాదు, తను తెలుసుకోవడం అవసరం కదా. ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి చాలా తెలివైన పని మాట. ఇనికి ప్రశాంత్ కిషోర్లు ఐప్యాక్లు అవసరం లేదు. ఐప్యాక్లా ఏమిటి వాళ్ళు, వాళ్ళు ఐప్యాక్ అన్నది వాళ్ళ అవసరం లేదు. ఈయన పెద్ద ఐప్యాక్ మాట. ఈయన తండ్రితో అబద్ధం చెప్పడు కదా, డాడీ ఎక్కడ చూసా మన పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పడు కదా. అందువల్ల ఇక్కడ ఏమైందంటే ఒక తెలుగుదేశం పార్టీ తాలూకు పరిపాలన అంటే ఉభయుల పరిపాలన బాగా ఉండడం కోసం చేసిన ప్రయత్నమే కానీ ఇంకో ప్రయత్నం కాదు. డెఫినెట్గా పరిశ్రమలు వస్తాయి, మనకి పెట్టుబడులు వస్తాయి, నిధులు వస్తాయి ముందు. గనక వీళ్ళు ఎలక్షన్లో ఏవైతే ప్రామిసులు చేశారో ఆ ప్రామిసుల్ని నెరవేర్చుకునే దిశగా ఉపయోగపడే వ్యక్తి లోకేష్. తర్వాత దీంట్లో సైమల్టేనియస్గా పార్టీ నిర్మాణం బాగా సాగుతుంది. వచ్చేవాళ్ళు ఊరుకుంటారా, తెలుగుదేశంలో చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే ముందు ఎవరు అంటారు, వాళ్ళు చెప్పాలి కదా, నేను తెలుగుదేశం పార్టీ మెంబర్ని అని చెప్పాలి కదా. దీని ద్వారా అంటే మీకు కనిపించకుండా తెలుగుదేశాన్ని విస్తృత స్థాయిలో డెవలప్ చేసుకుంటున్నాడు. విస్తృత స్థాయిలో డెవలప్ చేసుకున్న వాళ్ళకి అందరికీ నాయకుడు ఎవడు, లోకేష్. అంటే చంద్రబాబుకి ఆల్టర్నేటివ్గా లోకేష్ ఎదుగుతున్నాడు జనాల్లో పాదయాత్ర ద్వారా. కొంత ఇదినట్టయితే అనునిత్యం టచ్లో ఉంటూ ఆయన ఏదైనా ఆయనకి సంప్రదించాలన్నా పిటిషన్ పెట్టాలన్నా తెలుగుదేశం పార్టీ మెంబర్ అయి ఉండాలి. జనరల్గా మనమేనా అంతే కదా, నేనే హక్కుతో అడుగుతాను. నేను అలాగే ఇంకో పార్టీ పేరు చెప్పారనుకోండి, ముందు తన పార్టీని తన పార్టీలో ఉన్నవారికి న్యాయం చేకూర్చాలి కదా. అలా మిగతా వాళ్ళు చేయడని కాదు, కానీ ప్రయారిటీస్ ఉంటాయి కదా జనరల్గా. అవి వాళ్ళు అంత తొందరగా రాలేరు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ నాయకుడు జరిగి వెళ్దాం, జనసేనలో ఉన్నాయి, ఏమైనా లోపాలు జరిగాయి, తెలుగుదేశానికి వచ్చి అడగరు. అప్పుడే అంత హక్కులు వచ్చేసి అంత చైతన్యంతో మన ప్రజలు అవ్వరు. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు మీకు ఓటు వేస్తాం కానీ మిమ్మల్ని అడుగుతూ ఉంటారన్నమాట. అందువల్ల పార్టీ నిర్మాణ దశగా అడుగులు వేస్తాడు, పార్టీ ప్రజల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు. రెండవది ఏంటంటే ఇంకొకరు ఎవరో వచ్చేసి ఆ సర్కస్ టీమ్ ఏం చెప్తే అది వినేలా కాకుండా వాళ్ళే ఎస్ సార్ నో ప్లస్ సార్ మైనస్ అని తెలుసుకోగలుగుతారు. ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇన్ని లాభాలు ఉంటూ కూడా చంద్రబాబు నాయుడికి పరిశ్రమలతో అనుబంధం ఉంది, పవన్ కళ్యాణ్కి కూడా పరిశ్రమలతో అనుబంధం ఉంది. వచ్చి కొన్ని కొన్ని జిల్లాల్లో కొన్ని కొన్ని మండలాల్లో ఏదో ఒక పరిశ్రమ ఉండేలాగా, అంటే మొత్తం అధికార వికేంద్రీకరణ అనే మాటల వరకే ఇంతవరకు కొనసాగింది. కానీ ఇప్పుడు నిజమైన అధికార వికేంద్రీకరణ జరగబోతుంది అక్కడ తిరుపతి నుంచి ఇక్కడ టెక్కల వరకు, ఇచ్చాపురం వరకు. అలా జరిగితే మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ ది బెస్ట్ రూలింగ్ బాట. లేదండి, అసలు అది తెలుగుదేశం పార్టీ అంటే ఆడు ఫుట్బాల్ ఆడుకుండేవారు కదండి తెలుగుదేశం. చంద్రబాబు నాయుడికి ఎక్కడ గౌరవం ఇచ్చారు? మొన్న ఆ రాజమండ్రిలో జైల్లో పెట్టినంత వరకు చంద్రబాబు నాయుడిని ఒక ఆట బొమ్మలా చూశారు. లేకపోతే వీడికి ఇప్పుడున్న కొంచెం కోపం, ఇప్పుడున్న ఆవేశం ఉంటే మరి ఆయన అలాంటి మాటలు మాట్లాడతాడు. 420 పప్పుగాడు పప్పుగాడు నాన్నగాడు, ఎవడ ఆడమ్మ ముగ్గురు సుమ్మ వెన్నుపోటుదారుడు ఎన్నిసార్లు అంటాడు వాడు, 190 సార్లు వెన్నుపోటు వెన్నుపోటు అని మాట్లాడకుంటే రాదు. ఈ పౌరుష ఉంటే ఊరుకుంటాడా? కానీ తెలుగుదేశంలో అంత పట్టు ఉన్నట్టయితే ఊరుకుంటాడా? వెళ్ళంటే వాడు అంచుతోడంటే అంటారు అన్నమాట జనరల్గా రాజకీయ నాయకులు. వాళ్ళ తాలూకు